తూర్పు గోదావరి జిల్లాలోని గోకవరం మండలంలో స్థానిక తారాసటర్ సమీపంలో దేవి చౌక్లో వెంచేసిన శ్రీ శ్రీ కనకదుర్గమ్మవారి ఆలయంలో గర్భగుడికి సుమారుగా 100 కేజీలతో వెండి తాపడం చేయించడానికి గ్రామంలో భక్తులు అమ్మవారికి తోచినంత వెండిని విరాళంగా ఇచ్చారు. ఇప్పటికీ 15 కేజీల వెండి రావడంతో గర్భగుడి పని ప్రారంభించారు. గోకవరం పెద్దలచే ముహూర్తం చేయడం జరిగిందని ఆలయ పండితులు వల్లూరి జగన్నాథ శర్మ శ్రీనివాస్ శర్మలు అన్నారు. చుట్టుపక్కల ఎక్కడా లేనంత అందంగా అమ్మవారి గర్భగుడిని వెండితో తయారు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం ఏపీ లోకల్ ఛానల్తో ఆలయ అర్చకులు జగన్నాథ శర్మ మాట్లాడారు. నమః ఓం శ్రీమాత్రే నమః. మన గోకవరం గ్రామంలో దేవీ చౌక్లో వెంచేసి ఉన్నటువంటి శ్రీ కనకశర్లు కురిపించే కనకదుర్గమ్మవారి సన్నిధిలో కనకదుర్గమ్మవారి ఆలయం వెండి గోపురం నిర్మాణం నిమిత్తం సుమారుగా 100 కేజీల వరకు వెండితోటి అమ్మవారి ఆలయానికి వెండి తాపడం చేయించడానికి ఈరోజు గ్రామ పెద్దలు భక్తుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఇంతవరకు ఇచ్చినటువంటి కొంతమంది భక్తులు ఇచ్చినటువంటి వెండిని ఈరోజు ఈ వెండి పని చేసేటువంటి ఆచార్య గారికి అందించి అమ్మవారి ఆశీస్సులతో ఈ కార్యక్రమానికి ఈరోజు సంకల్పం చేయడం జరిగింది. ఇంకా భక్తులందరూ కూడా వెండి ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతారని, అమ్మవారికి త్వరలోనే అమ్మవారి గోపురాన్ని వెండి గోపురంగా చేయాలని సంకల్పంతో పెద్దల సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఓం శ్రీమాత్రే నమః. స్వస్తి.